నమస్కారం సుప్రభాత గంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ముగిసిన ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ 4798 మంది నామపత్రాలు దాఖలు 608 తిరస్కరణ కొడంగల్ అభివృద్ధితో కేసీఆర్ చెలగాట మాడారన్న రేవంత్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని విమర్శ నేడు పాలకుర్తి నాగార్జున సాగర్ ఇబ్రహీంపట్నంలో సీఎం ప్రచారం తొర్రూరు హాలియాలో ప్రజా ఆశీర్వాద సభలు వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా కనపడని అధికారుల చర్యలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుల ఆవేదన బ్రిటన్ కేబినెట్ లో కీలక మార్పులు విదేశాంగ మంత్రిగా మాజీ ప్రధాని డేవిడ్ కెమెరన్ కు బాధ్యతలు